ఏపీలో పక్క ప్రణాళిక ప్రకారమే పోలింగ్ సందర్భంగా వైసీపీ దాడులకు పాల్పడిందా? గుంటూరు జిల్లాలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై జరిగిన దాడి కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలను పరిశీలిస్తే అది నిజమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అరాచకాలు ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందోనన్న భయాందోళన పోలింగ్ ముందే ప్రజల్లో వ్యక్తమైతే, తమ పార్టీలోకి చేరని వారిపై, తమకు అనుకూలంగా ప్రచారానికి రాని వారిపై వైసీపీ నాయకులు ఆ పార్టీ సానుభూతి పరులు చేసిన దాడులు దాష్టికాలు తటస్థుల్లో తీవ్ర భయోత్పాతం సృష్టించాయి. గుంటూరు జిల్లాలో వృద్ధ దంపతుల్ని అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయించడం, విశాఖ గాజువాకలో గర్భిణీపై దౌర్జన్యం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తల్లి కొడుకులపై దాడి వంటి ఘటనలు వైసీపీ నాయకుల అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచాయి. ఇలా పోలింగ్ ముందు తమ వ్యతిరేకుల్ని దారిలోకి తెచ్చుకునేందుకు సామదాన భేద దండోపాయాలు ప్రయోగించిన వైసీపీ పోలింగ్ రోజున మరింత బరి తెగించింది. తమకు ఓటమి తప్పదు అనుకున్న నియోజకవర్గాల్లో అల్లర్లు దాడులతో అశాంతిని సృష్టించి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను రాకుండా చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే పోలింగ్ రోజున ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో దౌర్జన్యాలకు దాడులకు తెగబడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజున గుంటూరు జిల్లా రాజపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతి సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైసీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కోడెలపై దాడికి పాల్పడిన నిందితులను ఇనిమెట్లలో అదుపులోకి తీసుకుని విచారించగా దాడుల్లో ఇతర గ్రామాల వారు పాల్గొన్నట్లు తెలుస్తుంది. 200 మందికి పైగా కార్యకర్తలు దాడిలో పాల్గొనగా వారిలో స్థానికేతరులైన రామిరెడ్డిపేటకు చెందిన 20 మంది, చీమలమర్రికి చెందిన 7 వ్యక్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి జరిగిన సమయంలో వైసీపీ మండల స్థాయి నేతకు చెందిన కారు ఆ ప్రదేశానికి సమీపంలో ఉండటాన్ని కొందరు పోలీసులకు తెలియజేశారు. దీంతో పక్కా ప్రణాళికతోనే దాడులకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి సమయంలో వైసీపీ నాయకులు కొందరు సమీపంలోని ఉప్పలపాడు గ్రామంలోనే ఉన్నట్లు సమాచారం. 2 కిలోమీటర్ల దూరంలోనే వారి పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారని తెలిసినా సంఘటనా స్థలానికి ఎందుకు రాలేదన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. వైసీపీ వారు రెగ్గిక్కు పాల్పడుతున్నారన్న సమాచారంతోనే కోడెల 160వ పోలింగ్ బూత్ కు వచ్చారని, పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న క్రమంలోనే వారు దాడులకు తెగించారని తెలుస్తోంది. రెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొందరు యువకులు అదే సమయంలో ఓ వాహనంలో అక్కడకు చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కోడెలే రెగ్గింగ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసి దాడులు జరిగేందుకు బయట వ్యక్తులే ప్రోత్బలం చేశారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. 161, 162 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిలిపివేసి అక్కడికి వైసీపీ శ్రేణులు గుంపులు గుంపులుగా తరలివచ్చేందుకు రెచ్చగొట్టిన వ్యక్తులెవరో తెలుసుకునే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజపాలెం మండలం ఇనిమెట్ల వైసీపీ ప్రాబల్యం ఎక్కువ ఉండే గ్రామం. దీంతో అక్కడ రెగ్గింగ్కు ఎక్కువ ఆస్కారం ఉందని పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన కోడెలపై దాడికి తెగబడ్డారు. ఉదయం 11 గంటలకు కోడెలపై దాడి జరిగితే గంట వ్యవధిలోనే ఈ విషయం రాష్ట్రం మొత్తం పాకింది. దీంతో అప్పటి వరకు ఈవీఎంలు పనిచేయడం లేదని, ఓటింగ్కు దూరంగా ఉన్న చాలా మంది పెద్ద ఎత్తున ఓటింగ్కు వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పీకర్ గారి మీద దాడి చేసి ప్రతిరోజు ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కల్లా స్పీకర్ గారు కోడెల గారి మీద దాడి చేయడమే కాకుండా మళ్ళీ గత 4 రోజులుగా ఎదురుదాడితో సమర్థించుకునే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందంటే ఇంతకైనా దుర్మార్గం లేదు. ఇవాళ అమాయకులైన ఓటర్ల మీద దాడి చేయటం, అన్ని అక్రమంగా కేసులు పెట్టడం, ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కుట్రలో కుతంత్రాలు చేయాలని, ఏదైతే తుని రైలు తగలబెట్టిన కార్యక్రమం దగ్గర నుంచి కులాలు రెచ్చగొట్టాలని, మతాలు రెచ్చగొట్టాలని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని, బీహార్లో గతంలో ఏం జరిగిందో ఆ దుర్మార్గాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చేయటానికి ఇవాళ పీకే టీం, ప్రశాంత్ కిషోర్ టీమే ఇవాళ ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసింది. కోడెలపై దాడి ఘటనలో వీడియో క్లిప్పింగ్ల ఆధారంగా ఇప్పటికే అల్లరి మొక్కలోని 100 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో చీమలమర్రి రామిరెడ్డిపేట వాసులు ఉన్నట్లు తేల్చారు.
తమ దగ్గరున్న అన్ని వీడియోలను పోలీసులు గమనిస్తున్నారు. దాడిలో స్థానికేతరులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కటు నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై హత్యాయత్నం కూడా వైసీపీ కుట్రల్లో భాగమేనని తెలుస్తోంది. ఆయనకు ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి ప్రాణహాని ఉందని 15 రోజుల ముందే తెలుసని బాధితుడి భార్య చెప్పడం వైసీపీ ప్లాన్ ప్రకారమే దాడులకు పాల్పడిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి 3 రోజులు గడిచినా ఏపీలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీఎన్ఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యకుడు కాకర్ల తిరుమల నాయుడుపై వైసీపీ గూండాలు హత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. రామ్మూర్తినగర్లో బైక్పై వెళుతున్న తిరుమల నాయుడిని కారుతో అటకాయించారు వైసీపీ శ్రేణులు. కారులో వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు రాడ్లతో తిరుమల నాయుడు తలపై మోదీ హత్యాయత్నానికి పాల్పడ్డారు. నడి రోడ్డులో అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. బాధ్యులను అరెస్ట్ చేయాలంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ఎదుట టీడీపీ ఆందోళనకు దిగింది. బాధితులు తిరుమల నాయుడు భార్య అన్విత తన 9 నెలల కుమారుడితో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆమె అక్కడి నుంచి కదల్లేదు. అదే సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాటలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తమ దారిలోకి తిరుమల నాయుడు రాలేదనే వైసీపీ నాయకులు తన భర్తపై హత్యాయత్నానికి ఒడిగట్టారని బాధితుడి భార్య అన్విత ఆరోపించారు. వైసీపీ వారి నుంచి ప్రాణహాని ఉందని తన భర్త 15 రోజుల ముందే తెలిపారని ఆమె తెలిపారు. మా మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది. మా బాబుకి 9 మంత్స్. ఆయన మీద నిన్న అటాక్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆయన్ని మర్డర్ చేయాలని ట్రై చేశారు. ఈ లోపల అక్కడుండే వాళ్ళు వచ్చి ఆయన్ని ఆపేసేలోకి వాళ్ళు అందరూ పారిపోయారు. ఆయన పరిస్థితి ఇప్పుడు సీరియస్గా ఉంది. మాకు న్యాయం కావాలని చెప్పి ఆయన అన్నారంట. శ్రీధర్ రెడ్డి సారు మీ ఫ్యామిలీని కూడా చంపించేస్తామని చెప్పి చెప్పారంట. అందుకని మమ్మల్ని కూడా చంపమని వెళ్ళాము. కానీ అక్కడ నుంచి మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చేసి మమ్మల్ని ఇప్పటిదాకా స్టేషన్లో ఉంచారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెచ్చిపోయారు. ఎన్నికలకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులు టీడీపీ నేతలని తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కాదంటే తమ పార్టీకి ఓట్లు వచ్చేలా చూడాలని హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు వారందరిపై దాడులకు తెగబడుతున్నారు. తిరుమల నాయుడుపై హత్యాయత్నం కూడా ఇందులో భాగంగానే జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రేపు నిజంగా ఆ పార్టీ గద్దెనెక్కితే తమలాంటి వారి పరిస్థితి ఏమిటన్న ఆవేదన వారిలో వ్యక్తమైంది. మొన్న వాళ్ళ అన్నతో చెప్పారంట వాళ్ళు వైఎస్ఆర్సీ అదే శ్రీధర్ రెడ్డి సార్ కాల్ చేసి మీ వారిని లేపించేస్తున్నాము, మీ వాడికి గుణపాఠం చెప్తాము, ఫినిష్ చేసేస్తాము, మీరు అడ్డు రాకండి అని చెప్పి చెప్పారంట. ఆయన చెప్పారు అన్న మా ఆయనకి చెప్పారు. మా ఆయన సర్లే అని చెప్పి బీద రవిచంద్ర సార్కి జడ్డెస్ సార్తో కలిసేసి వెళ్తుంటే ఇట్లాగా జరిగింది. ఇట్లాగా ప్రభుత్వం ఏర్పడక ముందే ఇట్లాగా ఉంది. ఈరోజు కూడా మమ్మల్ని పోలీసులు లాక్కొస్తుంటే అమ్రుల్ అన్న అడ్డుకున్నారు. అన్నను పట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా కొట్టారు. అన్నను కూడా నీ అంతా తేలుస్తాము అని చెప్పి బెదిరించారంట. ఇట్లాగా ప్రభుత్వం రాకముందే ఇలా ఉంది. ప్రభుత్వం వచ్చాక ఇంకా అసలుకి సామాన్య ప్రజలు కూడా ఇంకా బ్రతకలేరు. తిరుమల నాయుడుపై దాడి విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి.
రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. టీడీపీ తరఫున రూరల్ నుంచి మొదట ఆదాల ప్రభాకర్ రెడ్డిని పోటీకి దించింది టీడీపీ. అయితే తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లారు. దీంతో అక్కడ అనంతరం ఆ పార్టీ మేయర్ అబ్దుల్ అజీజ్ ని రంగంలోకి దించింది. రూరల్లో గెలుపు ఈజీ అనుకున్న వైసీపీ వర్గాలకి కష్టతరమైంది. దాంతో టీడీపీ నేతలు సానుభూతి పరులని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఒక నెల రోజుల క్రితం వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పతాగి వెళ్ళి వీరంగం సృష్టించడం జరిగింది. దాన్ని అందరం కూడా మీడియాలో చూసాం. దానిని నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిని మనసులో పెట్టుకున్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత ఎన్నికల్లో మరి ఏదైతే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ తరఫున అజీజ్ గారు పోటీ చేస్తూ ఉంటే అజీజ్ గారు ఎన్నికల్లో క్రియాశీలకంగా తిరుమల నాయుడు మరి పనిచేయటం జరిగింది. మరి 4-5 సార్లు ఫోన్లు చేయడం జరిగింది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యక్షంగా, నువ్వు తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి వీల్లేదు, మా పార్టీలోకి రా, లేదంటే నిన్ను ఇక్కడ తిరగనివ్వము, చంపేస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది. బెదిరించినా కూడా మరి తిరుమల నాయుడు లొంగలేదు. లొంగకపోగా ఇంకా కసితోటి పనిచేయడం జరిగింది. మరి ఎన్నికల రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఓటర్ల మీద, అదేవిధంగా టీడీపీ నాయకుల మీద అనేక దాడులు చేశారు. కానీ ఎన్నికల అనంతరం కూడా తిరుమల నాయుడు మీద మరి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేటువంటి భయంతో తిరుమల నాయుడు మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ అందరూ కూడా మరి ఖండించారు. ఎన్నికల తర్వాత వైసీపీ దౌర్జన్య కాండ కొనసాగిస్తుండటం ప్రజలను భయకంపితలను చేస్తోంది. తిరుమల నాయుడుపై హత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నాయకుల నుంచి తిరుమల నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని, పోలింగ్కు ముందే ఓ పోస్టు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టు తాము చేయలేదని తిరుమల నాయుడు కుటుంబ సభ్యులు స్పష్టతనిచ్చారు. దీంతో ఆ పోస్ట్ ఎవరు చేశారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే తిరుమల నాయుడుపై హత్యాయత్నం కేసుని ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లాలోని వైసీపీ అరాచకం పరాకాష్ఠకు చేరింది. మరి ముఖ్యంగా తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకుల దుందుడుకు చర్యలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలోని ఎల్లనూరు మండల కేంద్రంలో కంప చెట్ల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు ప్రధాన పార్టీల నేతల మధ్య చెలరేగిన వివాదంతో టెన్షన్ నెలకొంది. కంప చెట్ల తొలగింపునకు జేసీబీలతో ఇరు వర్గాల వారు మోహరించడం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఎల్లనూరు చెరువులో 600 ఎకరాల్లోని కంప చెట్లను తొలగించేందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి 10 జేసీబీల్ని రప్పించారు. అనంతరం కంప చెట్లను జేసీబీలతో తొలగించడం మొదలుపెట్టారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఎల్లనూరు వైసీపీ నేత బొగాతి నారాయణ రెడ్డి మరో 2 జేసీబీలను తెప్పించి ముళ్లకంపను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇలా ఇద్దరు పోటాపోటీగా కంప చెట్లను తొలగించడానికి చెరువు వైపు నుంచి పూనుకోవడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బొగాతి నారాయణ రెడ్డి ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో ఎన్నిక ఏకపక్షం కాకుండా టీడీపీ శ్రేణులకు బలాన్నిచ్చారు. అప్పటినుంచి టీడీపీ, వైసీపీ మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో పోలింగ్ తర్వాత ఎల్లనూరు చెరువులో ముళ్లకంపల తొలగించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం ఉదయం 10 జేసీబీలు తీసుకుని మంది బార్బలంతో అక్కడికి వెళ్లారు. అప్పటికే విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గానికి చెందిన బొగాతి నారాయణ రెడ్డి కూడా 2 జేసీబీలతో ముళ్లకంపల తొలగింపునకు మరోవైపు నుంచి సిద్ధమయ్యారు. ఇరు వర్గాల మోహరింపుతో ఎల్లనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు వర్గాలతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు. తాను ఎల్లనూరు పుట్లూరు మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని, ఎవరడ్డుకున్నా సహించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈసారికి నేను పుట్లూరు ఎల్లనూరు ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఎందుకంటే సడన్ గా ఉన్న మా దగ్గర ఉన్న మంచి ఒక వ్యక్తి అటు వెళ్ళిపోవడంతో ఇక్కడ ఎవరు బ్లాంక్గా ఉండింది. సో అప్పుడు నాకు 21 రోజు గ్యాప్ ఉండింది. ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఎల్లనూరు ఎస్పెషల్లీ ఎల్లనూరు టౌన్ చూసినప్పటి నుంచి చాలా బాధాకరం. ఇక్కడ అందరూ బీసీలు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఎన్ని పూట్ల అన్నం తింటారో నాకు తెలియదు, కానీ వాతావరణం చాలా గలీజ్గా ఉండింది, పాపం అనిపించింది. అప్పుడు దీని గురించి ఎంక్వైరీ చేశాను, ఏంటి ఈ పరిస్థితి ఇట్లా ఉంది, నీళ్ళు ఉన్నాయో వీళ్ళకంటే. చాలామంది ఏం చెప్పారంటే, సార్ ఎకరాన్నర రెండు ఎకరాలు రెండు అంత 4 ఎకరాల లోపల ఉన్నాము. ఈ కంప వీక్వాలిటీ కనీసం 1 లక్షలు అవుతుంది. అందుకని ఎవరు పట్టించుకోలేదు సార్ అన్న. అయితే నేను చెప్పే వాళ్ళకి నేను ఉన్నాను, మీకేం తొందరపడద్దండి అని చెప్పి నేను చెప్పిన రోజే పెట్టా, ప్రొక్లైన్లు పెట్టా. ఈసీ అడ్డం, ఆ అడ్డం, ఈ అడ్డం అని చెప్పి అవతల వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇన్నేళ్ళు ఇక్కడ ఉండి దగ్గర దగ్గర 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆయనకి చేసింది ఏమి శూన్యము. సో ఈ మండలి కూడా నా మండల్స్ ఉన్నాయి కదా, యాడిక్కి, పెద్దపప్పూరు, అట్లా అలా తీర్చిదిద్దుతా. నేను ఏది కూడా పొలిటికలైజ్ చేయను. ఐఎమ్ ఫర్ ద పబ్లిక్, పబ్లిక్ షుడ్ బి హ్యాపీ అనే ఒక వర్డ్ నాలో ఉంది. సో మా స్వచ్ఛంద సంవత్సరం నుంచి ఇంకా ఏమేం చేస్తారు నేను చెప్పాను. వీళ్ళసలు ఏం చూపిలే పాపం, చూపిస్తా ఏది ప్రభాకర్ రెడ్డి ఏమో చూపిస్తా. మరోవైపు తాడిపత్రిలో అర్ధరాత్రి వైసీపీ దౌర్జన్యానికి తెగబడింది. తెలుగు యువత పట్టణాధ్యక్షుడు ఖాదర్కు చెందిన స్కార్పియో వాహనాన్ని వైసీపీ నేతలు తగలబెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. వైసీపీకి చెందిన ఫయాజ్ భాష, గయాజ్ భాష అనుచరులే తన వాహనాన్ని తగలబెట్టారని ఖాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బులెటిన్లో చిన్న విరామం.